ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతామా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దీనికి ఒక అంతముందని, అది మొదలు కాబోతూ ఉన్నదని చిన్నారి అభిజ్ఞ ఎప్పుడో చెప్పాడు. అయితే అసలు దీని గురించి పూర్తిగా అభిజ్ఞ చెప్పింది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అభిజ్ఞ ఆనంద్ ఈ పేరు మనకి తెలియదు అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడాను అభిజ్ఞ గురించి 2020లో బాగా తెలిసింది. 2019లో అభిజ్ఞ చేసినటువంటి తన వీడియోల్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి విషయం కూడాను ఒక్కొక్కటి రుజువు కావడం, అదేవిధంగా నిజం కావడం అభిజ్ఞను వెలుగులోనికి తీసుకొచ్చాయి. అప్పట్లో ఆ చిన్నారి బాలుడు చెప్పిన మాటలను ఎవ్వరూ నమ్మలేదు. ఇంత చిన్నవాడు ఇలాంటి మాటలు చెప్పడం ఏమిటి, ఏదో కావాలని నేమ్ కోసం ఫేమ్ కోసం చెప్తున్నాడని అందరూ కూడా భావించారు. అయితే అభిజ్ఞ చెప్పిన విషయాలు ఒక్కొక్కటిగా నిజమవుతూ వచ్చినా కూడాను తర్వాత మాత్రమే అభిజ్ఞ మాటలను అందరూ నమ్మడం మొదలుపెట్టారు. అభిజ్ఞ చెప్పినట్లుగానే ఈ మహమ్మారి అనేది ప్రపంచం మొత్తం కూడా విస్తరించేసింది. అలా తన యొక్క పంజాన్ని విసిరి ప్రపంచాన్ని అతలకుతలం చేసేసింది. అభిజ్ఞ చెప్పినట్లుగానే ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది, విహంగాలు కింద నేల మీదనే ఉండిపోయాయి, ప్రతి దేశం కూడా ఒక దేశంతో ఒకటి పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి, ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది, బంగారం రేటు కూడా ఒక విధంగా అభిజ్ఞ చెప్పినట్లుగానే హెచ్చు తగ్గులకు గురయ్యింది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడాను అభిజ్ఞ చెప్పినట్లుగానే నడిచింది. అలా ప్రపంచం అంతటా ఒక్కసారిగా అభిజ్ఞ వైపు చూడడం మొదలుపెట్టింది, ఎందుకంటే తను చెప్పిన విషయాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నిజమవుతూ వచ్చాయి. మరి ఇంత చెప్పిన ఈ బాలుడు దీని యొక్క అంతం ఎప్పుడో చెప్పొచ్చు కదా అని చాలామంది తన కమెంట్స్లో తెలియజేస్తూ ఉన్నారు. అభిజ్ఞ చెప్పినట్లుగానే ఇది ఏ దిక్కునైతే వస్తుంది అని చెప్పాడు. ఆ వైపు నుంచే, ఆ దిక్కు నుంచే, చైనా నుంచే రావడం అనేది జరిగింది. దీనివల్ల ప్రపంచం అంతా కూడాను అతలకుతలం అవుతుందని చెప్పాడు. ఆర్థిక వ్యవస్థ మొత్తంగా అన్ని దేశాలు కూడా కుదేలైపోతాయని చెప్పాడు. అంటే ఒక రకంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది, మొత్తం అన్ని కూడా స్తంభించిపోయి ఎవరు కూడా ఇంట్లో నుండి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మహమ్మారి యొక్క తగ్గుదల ఎప్పటి నుంచి వస్తుంది అని చెప్పాడు. 2020లో ఖచ్చితంగా అప్పటి నుంచి దాని తగ్గుదల మొదలై అది ఒక రకంగా సైలెంట్ అయ్యింది, కానీ దీని విజృంభణ మళ్లీ ఉంటుందని అభిజ్ఞ చెప్పాడు. ఆ విషయంలో ఎవరు కూడా అంతగా ఈ యొక్క విషయాన్ని గట్టిగా ఆలోచించనే లేదు. ఏముందిలే, ఒకసారి జరిగిన తర్వాత రెండవసారి జరగాలని ఉందా అన్నట్లుగా వదిలేశారు. కానీ అదే నిజమైంది. తన యొక్క విస్తరణను చాప కింద నీరులా చక్కగా ప్రవహింపచేసుకుంటూ ఈ మహమ్మారి అనేది ఒకరి నుంచి ఒకరికి సోకుతూ దాని యొక్క విస్తరణ అనేది చేసుకుంది. ఒక వలయంలా ఇది పూర్తిగా విస్తరించేసింది, ప్రపంచాన్ని కమ్మేసింది. ఇప్పుడు అది మరలా జడలు విప్పింది. జనవరి నెలలో దాని యొక్క విజృంభణ మొదలుపెట్టినటువంటి ఈ మహమ్మారి పూర్తిగా బయటకు రావడానికి ఫిబ్రవరి మార్చి మాసాలు అనుకూలమైన సమయంగా అది చూసుకుని పూర్తిగా బయటకు వచ్చేసింది. ఈసారి ఈ సెకండ్ వేవ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే భయానకంగా మారిపోయింది. ప్రాణాలు ఎప్పటికప్పుడు పిట్టల్లా మనుషులు రాలిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ప్రాణం అంటే లెక్కలేని స్థితికి వచ్చేసింది ఈ మహమ్మారికి, ఎందుకంటే మనిషిని నిలువెల్లా తినేస్తుంది. మనిషిలో తనకిష్టమైన ప్రతి ఒక్క భాగాన్ని కూడాను అది నమిలేస్తూ మనిషిని పూర్తిగా అస్థిపంజరంలాగా మార్చేస్తూ వస్తుంది. ఎంత చూడడానికి చక్కగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి కూడాను, ఎంత లావు ఎంత పుష్టిగా ఉన్నటువంటి మనిషి కూడాను అస్థి పంజరంలాగా అయిపోయి చనిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్ని ఈ మహమ్మారి మనలోనికి విస్తరింపచేస్తుంది. మన బాడీ పూర్తిగా ఈ యొక్క మహమ్మారిలో ఐక్యమైపోయింది. అసలు ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అభిజ్ఞ ఆనాడే చెప్పాడు. గ్రహాల్లో జరిగినటువంటి మార్పుల వలన ఇదివరకు అంటే జరిగినటువంటి కాలంలో, గతంలో గతించిపోయినటువంటి ఆ సంవత్సరాల్లో జరిగినటువంటి ఆ పరిణామాలు అన్నీ కూడాను మరలా తిరిగి వచ్చాయి. అంటే మరలా తిరిగి వస్తాయి అలాంటి పరిస్థితులు. కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత గ్రహాల్లో జరిగే మార్పులు అనేవి తిరిగి అవే గ్రహాల్లో కలయిక, గ్రహాల్లో మార్పులు జరగడం వలన అప్పట్లో వచ్చినటువంటి వ్యాధులు, అదేవిధంగా యుద్ధాలు ఇలాంటివే మరలా వస్తాయి అని చెప్పి అభిజ్ఞ చెప్పాడు. మరి నిజంగానే ఆ గ్రహాల మార్పు వలన ఇదంతా జరిగింది. ఎంతోమంది వేద పండితులు చెప్పినటువంటి మాటలు కూడా అవే, ఎందుకంటే గురు శనిగ్రహాల కలయిక వలన జరిగే మార్పులు చాలా కాలం వరకు ఉంటాయని, ఈ 2021లో కూడా దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెప్పారు. మరి అందరితో పాటు అభిజ్ఞ చెప్పిన మాట కూడా నిజమే అయ్యింది కదా. మరి ఇప్పుడు అభిజ్ఞ మరొక విషయం చెప్పాడు, అదేమిటంటే
అంటే May 29 తరువాత దీని యొక్క తగ్గుముఖం అనేది మొదలవుతుందని, 31 నుండి కూడా అది పూర్తిగా బయటకు వస్తుందని చెప్పాడు. అంటే May 29 అనేది అభిజ్ఞ చెప్పిన ఆ మాట ఖచ్చితంగా నెరవేరబోతుంది. ఎందుకంటే మొన్నటి వరకు అంటే సుమారుగా 4-5 రోజుల క్రిందటి వరకు కూడాను ఎటు విన్నా కూడా చావు, ఎటు చూసినా మరణాలే చాలా వరకు కూడా విస్తరించి ఉన్నాయి. ఎక్కడ విన్నా కూడా వీళ్ళు అంట వాళ్ళంట, వాళ్ళు చనిపోయారట, వీళ్ళు చనిపోయారట, ఇలాంటి మాటలే మనల్ని బెంబేలెత్తించాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇది తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తుంది. మరి అభిజ్ఞ చెప్పినట్లుగా ఇది May 29 తరువాత తగ్గుముఖం పట్టి 31 తగ్గుముఖం పట్టింది అనే విషయం బయటకు వస్తే అభిజ్ఞ మాట నిజమైనట్లే. మళ్ళీ ఇది జూన్ మాసం తర్వాత దాని యొక్క ప్రభావం కొద్దిగా చూపిస్తుందని, సెప్టెంబర్ తర్వాత తిరిగి దీని యొక్క ప్రభావం అనేది మరల పెరుగుతుందని అభిజ్ఞ చెప్పడం జరిగింది తన రీసెంట్ వీడియోలో. మరి అభిజ్ఞ చెప్పినట్లుగా 3వ వేవ్ అది మనం ప్రస్తుతం అంటున్నట్లంటి. మరి అభిజ్ఞ చెప్పినట్లుగా 3వ వేవ్ అది ప్రస్తుతం మనం అనుకున్నటువంటి 3వ వేవ్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుందా? ఒక రకంగా ఇప్పుడు పిల్లల్లో కొన్ని లక్షణాలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అప్పటికి అది బాగా విస్తరించి బయటకు వస్తుందేమో. అభిజ్ఞ చెప్పిన మాటలు నిజమే అని చెప్పి మనం ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అలా ఉన్నాయి. జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల ఈ పరిస్థితులు అన్నీ కూడా నిజము అనేటటువంటి ఆలోచనలు మనకు వస్తున్నాయి. మరి మిడతల దండు వస్తుందని చెప్పాడు. మరి అలాగే ఈ మహమ్మారి యొక్క విజృంభణ మొదటిసారి తగ్గిన తరువాత మిడతల దండు వచ్చింది, ఊర్లు తినేసింది. అసలు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియని మిడతల దండు ఆ రకంగా వచ్చి ఊరులను తినేసింది. ఈ విధంగా ఎన్నో విషయాల్లో గనుక మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని అభిజ్ఞ పూర్తిగా మనకి అర్థమయ్యేటట్లు చెప్పాడు. మరి అలాంటప్పుడు మనం ఈ May 29 అనేదాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అప్పటి వరకు May 31 తరువాత వరకు మ్యాక్సిమం ఇళ్లలో నుంచి బయటికి రాకుండా జాగ్రత్తగా మన ఇళ్లలో మనం ఉంటూ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా May 31 వరకు కూడా లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగింది. అప్పటి వరకు కూడా ఇంట్లో నుండి బయటకు రాకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చినప్పటికీ కూడాను 2వసారి మనం అంతా కూడాను కావాలని తీసుకొచ్చినటువంటి ఈ మహమ్మారికి ఎలాగైతే దారులు తెరిచామో అలా తెరవకుండా జాగ్రత్తగా హ్యాండ్స్ శానిటైజేషన్ చేసుకుంటూ మాస్కులు ధరిస్తూ అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనకి మనం గుర్తించాలి. అభిజ్ఞ చెప్పినట్లుగా ఇమ్యూనిటీ ఫుడ్ని తీసుకోవాలి. అలా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడాను ఈ 2వ వేవ్లో ఈ మహమ్మారి బారిన పడకుండా తమను తాము రక్షించుకోగలిగారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు May 29 అనేది కీలకమైన డేట్గా చెప్పుకోవాలి. అభిజ్ఞ చెప్పినట్లుగా May 29 అనేది గనుక ఖచ్చితంగా ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నటువంటి మాట వాస్తవం కాబట్టి అప్పటికి ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టి May 31 ఖచ్చితంగా మనకి ఇక ఈ వేవ్ అనేది అంటే ఈ 2వ వేవ్ అనేది తగ్గుముఖం పడుతుందనే వార్త మనం వింటామేమో. ఖచ్చితంగా వింటామనే అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. కాబట్టి ఈ విధంగా చూస్తే అభిజ్ఞ చెప్పింది నిజమే. May 31 తర్వాత మనమందరం కూడా సేఫ్ జోన్లోకి వస్తామని మనం కూడా అనుకోవాలి. ఇలా చిన్నది అభిజ్ఞ చెప్పిన విధంగా May 31 తర్వాత ఈ కరోనా 2వ వేవ్ తీవ్రత తగ్గాలని మనం కూడా ఆశిద్దాం.